कालिंग सहस्र मूवी की स्टोरी लाइनअप उन्नप्पटिकी कूडा सो रिलीज अयिन रोजैते मनकी चाला अंटे चाला टफ कांपिटीशन अयिते उंदंडी। सो बेसिक गा एनिमल मूवी वच्चेसरिकी सो कालिंग सहस्र मूवीनी चाला अंटे चाला मर्चिपोयारंडी। सो बेसिक गा कालिंग सहस्र मूवी रिलीज अय्यि आल्मोस्ट मूडव रोजंडी। सो बेसिक गा मनकी रेंडु रोजुल कलेक्शन्स एला उन्नायि अंटे सो ऑलरेडी निन्न फस्ट डे कलेक्शन्स अयिते चेप्पडं जरिगिंदंडी। अंड अदे विधंगा ई रोजैते सेकंड डे कलेक्शन्स अयिते सो ई वीडियोलो तेलुसुकोबोतुन्नामंडी। सो निजंगा ओक शॉकिंग न्यूस अनि चेप्पेसि कूडा अनुकोवच्चंडि एंदुकंटे సుడిగాలి సుధీరన ఎంతో కష్టపడి 3 సంవత్సరాలు కూడా సో వెయిట్ చేసుకుంటూ డిసెంబర్ 1న సినిమా రిలీజ్ చేశారండి। సో ఈ సినిమాకి సంబంధించి సో ఆల్మోస్ట్ మనకి ఎంత వచ్చాయి అంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ డే వచ్చేసరికి మనకి 20 లక్షస్ అయితే రావడం జరిగిందన్నమాట। సో ఇది చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టిందని చెప్పేసి అనుకోవచ్చండి। సో దాదాపుగా మనకి చూసుకున్నట్లయితే మార్నింగ్ షోలో 21%, ఆఫ్టర్ షోలో మనకి 24%, అండ్ అదే విధంగా ఈవినింగ్ షోలో 20%, అండ్ అదే విధంగా నైట్ షోలో 27% అయితే చూడటం జరుగుతుందన్నమాట। సో మాక్సిమం టు మాక్సిమం నైటే చూడటం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ సీజన్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా యానిమల్ అంటే ఒక పెద్ద సినిమా ఉంది కాబట్టి సో మాక్సిమం టు మాక్సిమం మనకైతే సినిమాని అయితే ప్రొవైడ్ చేయట్లేదండి। సో ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు కూడా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ అనుకున్నట్లయితే సో ఇందిట్లో దాదాపుగా మనకి సో ఒక 50 లక్షస్ వరకు అయితే రావడం జరిగిందన్నమాట। సో నిజంగా చాలానే చాలా తగ్గుముఖం పట్టిందని కొని చెప్పుకోవచ్చండి। సో దాదాపుగా మనకి ఇక్కడ హైదరాబాద్ లో వైజాగ్ లో కాకినాడ లో మాత్రమే సో ఎక్కువ శాతం అయితే చూస్తున్నారన్నమాట। సో మిగతా స్టేట్లల్లో ఇది మనకి సో అంతగా అయితే ప్రిపేర్ చేయట్లేదన్నమాట। సో ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే సో దాదాపుగా మనకి 3 కోట్లల్లో సో ఒక 90 లక్షల వరకు కూడా అయితే మనకి రావడం జరిగింది। సో ఇంకా చాలా దాదాపుగా 2.1 crore అయితే రావడం జరుగుతుంది। సో అలా వస్తేనే సినిమాకి అయితే హిట్ ఆకొస్తుందన్నమాట। సో ఇది ఒక చిన్న విషయం కాదండి। సో ఆల్మోస్ట్ మనకి 3 డేస్ కూడా అవుతుంది కాబట్టి సో మా సినిమా ఏ రేంజ్ లో వెళ్తుంది అనేది కూడా సో ఒకసారి ఊహించుకోవచ్చండి। సో నాకు తెలిసి అయితే రాంగ్ టైంలో రిలీజ్ చేశారని చెప్పేసి సో నేను అనుకుంటున్నాను। సో మరి మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కామెంట్ చేసి తెలియండి। జై హింద్।